జాకెట్లో డాట్స్ ఎలా పెట్టినాము ఏంటి అనేది చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే డాట్స్ ఎలా పెడుతున్నాము ఏంటి అవి కుదురుతాయా లేదా అని చెప్పేసి డాట్స్ చాలామందికి ఇదొక భయంగానే ఉంటుంది స్టార్టింగ్లో. అలాంటి భయాలు ఏమీ లేకుండా ఆది జాకెట్తోని ఈ డాట్స్ అనేది ఎలా అయితే వాళ్ళు పెట్టున్నారో సేమ్ అట్లనే మనం పెట్టుకోవాలన్నమాట. ఆ డాట్స్ని పెడితే మనకి పర్టికులర్గా సేమ్ అలా అదే విధంగా వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం డాట్స్ కుట్టుకున్న తర్వాత కింద ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా, ఆ క్లాత్కి ఇలా చిన్న స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది వేసుకుంటే మనకి మళ్ళీ నెక్స్ట్ కుడతాం కదా కింద షేప్ పట్టిని మనం కుట్టినప్పుడు ఈ పైన క్లాత్ అనేది కిందికి రాకుండా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కుట్టే వాళ్ళకి చాలా ప్రాబ్లంగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇట్లా కుట్టుకున్నాం అనుకోండి మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం డాట్స్ అన్నీ కుట్టేసుకున్న తర్వాత స్టిచింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అసలు జాకెట్ కుదిరిందా లేదా అని చెప్పేసి మనల్ని మొత్తం అయిపోయిన తర్వాత ఇలా వేసుకొని చూసుకుంటాం కదా. అలా చూసుకోకుండా ఫస్ట్ డాట్స్ని మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు పార్ట్స్ అంటే ఫ్రంట్ పార్ట్స్ని రెండింటిని ఇలా పెట్టుకొని మధ్యలో గ్యాప్ అనేది ఎలా వచ్చిందనే చూసుకోవాలి. ఒకవేళ అది స్ట్రెయిట్గా వచ్చిందనుకోండి అది రానట్టే, అప్పుడే ఆ డాట్స్ని అన్నీ కూడా మనం విప్పి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి, ఇలా వంకరగా రావాలన్నమాట. ఇలా వంకర వస్తేనే జాకెట్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అని తెలుస్తుందన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి.